నన్ను దెబ్బకు నా దిమ్మ తిరిగిపోయింది అనుకో. నాకు దిమ్మ తిరిగిపోయింది. ఏం చేశాడమ్మా? చేయవేశాడా? చెయ్యరాని పనులన్నీ చేశాడు. నడి రోడ్డు మీద నన్ను అల్లరి చేశాడు. నా పరువు పీకి పాకన పెట్టాడు. చిచి, వాడిని పనులు చేస్తే జనం చూస్తూ ఊరుకున్నారు. అతనికి అక్కడ చాలా పరపతుంది డాడీ. రిక్షా వాళ్ళందరికీ రూల్స్ పెట్టాడు, అందుకని వాళ్ళు అతన్ని దేవుళ్ళ చూస్తుంటారు. వాడిని దెయ్యంలా చూసే పరిస్థితి నేను తెస్తాను. అది నువ్వు కళ్ళారా చూదువు గాని. వెళ్ళి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో. బాబాయ్, కష్టాలు కోర్చుకున్ననే సుఖాలు దక్కునోయ్, సుఖాలు దక్కునోయ్. వినకపోతే రిక్షాలకు బదులు మీ సవాల్ని స్టాండ్ లో వరుసలో పెడతాను. నీలాంటి శానా మందిని చూశావు, నువ్వెంత ఎంత అని అడిగితే ఇంత అని చెప్పవలసి వస్తుందిరా కళ్ళు ముంత. ఇదంతా నీ పన్నాగమేనన్నమాట. అనాదిగా పెద్దవాళ్ల పాడుపాయాలకు బలై పేదవాడు కొట్టుకుంటూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు నువ్వు కూడా అదే పాఠశాల మొదలుపెట్టావన్నమాట. లేకపోతే ఆఫ్టర్ ఆల్ ఒక రిక్షావాడివి, నువ్వు నన్ను అవమానిస్తావా? రిక్షావాడు విమానవాడని మనుషుల్లో రెండు రకాలుండరు మేడం. రిక్షావాడు రెక్కలు ముక్కలు చేసుకు బతుకుతాడు, నీ బోటి వారు ఎదుటి మనిషి నెత్తి మీద చేయి వేసి బతుకుతారు. మీ బతుకులు మా సోఫా కరీ చేయవు, మీ జీవితాలు నేను కాళ్ళు తుడుచుకునే తివాచి కరీ చేయవు. Behave yourself. You rich people being rich and rich with the sweat and blood of our people. Get out!
భూమి తొక్కే వాడితే రిచ్చ రే ఇంత అందమైన మాటలు మనం కూడా చెప్తున్నాం కదా మనల్ని నాయకుడిగా ఎందుకు అనుకోరా మందు కొట్టాడు రోయ్ మళ్ళీ నాయకుడు అయిపోవాలని కలలుగంటున్నాడు రోయుడు రే చక్కడి పిక్కిడి ఆ సుందరాయం గారు రా పాలకారులో నడిచొచ్చి అందాల బొమ్మగురు పాపం నడిచొస్తుందండి రా మన రిచ్చలకు ఉండడికేమో పొలం కంటే పంట వస్తుంది రిచ్చకం తొక్కితే ఏమవుతుంది కాలకే వస్తుంది చూడండి అన్ని అంటున్నారా రాజు ఎక్కడ ఉన్నాడో చెప్తారా ఎందుకమ్మా మనం ఫైటింగ్ చేస్తావా లేదు క్షమాపణ చెప్పుకోవాలి క్షమాపణ ఐదో పంచే చిన్నగా ఎల్లు మా రిచ్చబేడు వస్తుంది అక్కడ మనం ఫైటింగ్ లో చెప్పాల్సిన గెలిచి కాదు ఆటలకి అబ్బా అమ్మా అబ్బా అమ్మా అంటే ఎట తగ్గుతుంది ఏదో మంచి మనసు ఉన్నదాన్ని కాబట్టి పెళ్లి కాకపోయినా పెళ్ళాలేగా సేవ చేస్తున్నాను అబ్బా అబ్బా రాజు ఎందుకు ఇక్కడికి వచ్చావు ఇప్పుడు కొట్టించిన దెబ్బలు చాలవా అది కాదండి ఏది కాదు డబ్బుంది కదా అని పొగరు మొత్తానంతో రౌడీలు తీసుకొచ్చి మా బావ మీద వదిలేవు దెబ్బలు ఎక్కడెక్కడ తగిలేయో చూద్దామని వచ్చావా పో బయటికి గౌరీ నువ్వుండు బావా వెళ్తావా చీపురు కట్ట తిరిగేసి మా బావకు చేసిన దానికి దెబ్బకు దెబ్బ తీయమంటావా గౌరీ బావా అవును గౌరీ ఆవిడికి డబ్బుండొచ్చు కార్లు ఉండొచ్చు కానీ ఇప్పుడు మనీ ఎత్తుకుంటూ వచ్చింది మర్యాద చేసి పంపటం మన బాధ్యత వెళ్ళి మంచికి తీసుకురా రాజు నన్ను క్షమించమని అడగడానికి వచ్చాను తెల్లవారే పాటికి నేనంత గొప్పగా కనిపిస్తున్నానా రండి కూర్చోండి అవును రాజు చదువు అనేది హాబీ కోసం కాలక్షేపం కోసం అనుకుని పెరుగుతున్న నాకు నిన్ననే జ్ఞానోదయమైంది చదువుకొని రిక్షాలాగి కష్టపడి బతుకుతున్న నీ సంస్కారం నన్ను మేలు కొలిపింది నడి బజారులో నేను కొట్టాను అది సంస్కారం అవుతుందా నువ్వు కొట్టిన చెంపదెబ్బకి మసకలు కమ్మున్న నా కళ్ళు తెరుచుకున్నాయి అయితే నువ్వు చేసిన పనికి నేను చేసిన పనికి బాకీ చెల్లిపోయింది ఇదిగో నమ్మ మధ్యకి తీసుకో రాణి ఇవిడు మా అమ్మగారు నమస్కారం అండి నమస్కారం ఎవరమ్మాయో అమ్మ నువ్వు భూపతిరావు గారు అమ్మాయిని మీ అమ్మగారి పేరేమిటమ్మా లేదు మా అమ్మ చనిపోయింది రాణి గౌరీ అలాగే పిచ్చి ప్రశ్నలు వేస్తుంటుంది నువ్వు పద నేను దగ్గర దించొస్తాను వెళ్ళిరా ధర్మరాజు సత్యహరిచంద్రుడు పుట్టిన దేశంలో పుట్టావు కదా సాగనంపిరా వెళ్ళొస్తానండి బావా అదేమిటి ఆరోగ్యం బాగాలేదా ఆరోగ్యం చెడిందే నాది కాదు మరి నా పలుకు పడింది నీ పలుకు పడికేం బావా మూడు పెళ్ళిళ్ళు ఆరు చెక్కులుగా వెలిగిపోతుంటాను అది కాదు ముఖందం నీ మాట పెడచేవును పెట్టి ఆ రక్షారాజు గారి మీద బలప్రయోగం చూపించాను బ్రెయిన్ పగిలిపోయింది నడివీధిలో మన పరపతిని పాతి పెట్టేశాడు ఏ విధంగానైనా సరే వాడి మీద మనం పగ సాధించాలి లేకపోతే నాకు మనశ్శాంతి లేదు బావా బావా చెట్టు మనకి అలివి కానంతగా ఎదిగిపోయిందనుకో అప్పుడు ఏం చేయాలి రూట్ ఎక్కడుందో వెతుక్కోవాలి వేరు పురుగులా చేరి వేరును తినేసి చెట్టును కూల్చేయాలి అంటే అసలు వాడెవడు వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి వాడిని సెంటిమెంటల్ గా దెబ్బతీయడానికి వీలుందా చెప్పొద్దు అర్థమైపోయింది ఇక దుర్దేశం చూడు బావా ఈ టైంలో ఏ టైంలో అయితే నేను బాబా ఇప్పుడు ఈ విషయం నీతో చెప్పకపోతే ఈ రాత్రంతా నా నేత
కన్నయ్య జైలు నుంచి ఇప్పుడు వస్తాడు శిక్ష పూర్తయినట్టుంది ఆగు చూస్తాను రేపు ఎల్లుండి వస్తాడు వెరీ గుడ్ కాగల కార్యం గంధర్వులే తీరుస్తా జైలు దగ్గర మన మనిషిని పెట్టు కన్నయ్య విడుదల కాగానే ఇక్కడికి తీసుకురా ఆ రాజా మీద కొత్త రకం విషం ప్రయోగిస్తాను నువ్వు ఆ భరోసా ఇవ్వు బావా మిగతా పనంతా నేను చూస్తాను గంధర్వులు తీసుకుంటాను బావా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు ఆగమ్మా అలా తలవంచుకుని లోపలికి వెళ్ళి నాకు తలవంపులు తేకు చెప్పు చెప్పను చెప్పవలసిన అవసరం లేదు తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది అంటే తల్లినే నిలదీస్తున్నావా తప్పు చేస్తే దేవుణ్ణైనా నిలదీయమని ఉగ్గుపాలలో పోసి నువ్వే నేర్పావమ్మా నేనేం తప్పు చేయలేదే సీత తప్పు చేయలేదని రాముడికి తెలుసు అయినా పది మంది కోసం అగ్ని ప్రవేశం చెయ్యమని అడిగాడు నువ్వు తప్పు చెయ్యవని నాకు తెలుసు కానీ నా మనశ్శాంతి కోసం అడుగుతున్నాను చెప్పు ఎక్కడికి వెళ్ళావు చెప్పితే నాకు మనశ్శాంతి కరువైపోతుంది చెప్పకపోతే నాకు జీవితం మీద అసహ్యం పుడుతుంది బాబు అమ్మా అన్నం పెట్టమని అడగవలసిన నోటితో అమ్మా నువ్వు అక్రమం చేస్తున్నావని అడగకూడదయ్యా ఏదో ఒక రోజున నా జీవిత రహస్యం చెప్పక తప్పదు అప్పుడు చెప్తాను దయచేసి నన్నంత వరకు ఏమి ప్రశ్నించకు నమస్కారం భూపతిరావు గారు రావయ్య నీకోసం ఎదురు చూస్తున్నాను ఏళ్ల తరబడి జైల్లో ఉండేసరికి చేతులు తీపరంగా ఉన్నాయి ఎవరినన్నా ఏసేయమంటారా ఇలా రావయ్య చెప్పాను